మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అభినందనలు తెలియజేస్తూనే గెలిచి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఎమ్మెల్యే టైంపాస్ చేస్తూ టీవీ ఛానల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. నర్సింగి మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందన్నారు. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీలు ఇచ్చారని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. మండలానికి నూతన భవనాలు కూడా ఏర్పాటు చేస్తారని బై ఎలక్షన్లో వాగ్దానం చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏ ఒక్క పని కూడా చేయడం లేదు. డెవలప్మెంట్ చేయాలని కూడా ఈ మా తెరాస ప్రధాన కార్యదర్శి నేను వారిని డిమాండ్ చేస్తున్నాను.